ఏపీలో టీడీపీ డిపాజిట్ కోల్పోయిన నియోజకవర్గం ఏదో తెలుసా? అరకు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకోవడం సైకిల్ పార్టీకి షాకింగ్ న్యూస్. ఈసారి విశాఖ జిల్లాలో 11 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న వైసీపీ అన్ని చోట్ల సీనియర్లను ఇంటికి పంపించింది. అదలా ఉంచితే నిన్నటి వరకు మంత్రిగా పనిచేసిన శ్రావణ్ డిపాజిట్ పోవడం ఏజెన్సీలో ఆ పార్టీ దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ఇక ఏకంగా 3వ స్థానానికి శ్రావణ్ దిగజారిపోతే 2వ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దున్ను ద్వారా సీఆర్ఎన్ నిలిచి 27,660 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇక శ్రావణికి వచ్చిన ఓట్లు 19,929 ఓట్లు. చిత్రం ఏంటంటే 2014 ఎన్నికల్లో సర్వేశ్వరరావుకు ఇక్కడ టీడీపీ అభ్యర్థి మీద 38,000 పైచిలకు భారీ మెజారిటీ సాధించారు. అంటే తండ్రికి వచ్చిన మెజారిటీలో సగం ఓట్లు కూడా శ్రావణ్ సాధించలేక చతికిల పడ్డారన్నమాట. అనవసరంగా చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి శ్రావణ్కి ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలబెట్టారు. ఇక శ్రావణ్ 6 నెలల పదవీ కాలంలో ఎక్కడా అరకు విషయంలో శ్రద్ధ చూపించలేదు. అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాలు పంచుకోలేదు. ఆయనకు రాజకీయాలు పడవేమోనన్నట్లుగా ఉండేవారు. ఇక అక్కడ ఉన్న టీడీపీ నేతలు కూడా శ్రావణ్కి సహకరించలేదు. వైసీపీ నుంచి వచ్చిన కిడారి కుటుంబానికి పెద్దపీట వేయడం పట్ల మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు గుర్రు మీద ఉన్నారు. దాంతో వారు సహాయ నిరాకరణ చేశారు. దానికి తోడు వైసీపీ అభ్యర్థి మొదటి నుంచి అక్కడ జనంలో ఉంటూ పార్టీని పటిష్టం చేసుకున్నారు. ఆయన అక్కడే బ్యాంకు ఉద్యోగి కావడంతో ఆ పరిచయాలు ఉపయోగపడ్డాయి. మొత్తానికి ఆయన జగన్ వద్ద మంచి మార్కులు సంపాదించి టికెట్ తెచ్చుకున్నారు. దాని ఫలితం కూడా ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం కూడా దక్కింది. ఈ ఓటమితో శ్రావణ్ అటు ఉద్యోగానికి ఇటు రాజకీయాలకు కూడా చెడిపోయాడని అంటున్నారు. ఇక 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన సివేరి సోమ కూడా గత ఏడాది మావోల చేతిలో దారుణంగా చనిపోయారు. ఆయన కుమారుడు అక్కడే ఉంటూ పార్టీకి పనిచేస్తున్నాడు. ఆయనకు ఎస్టీ కమిషన్ సభ్యునిగా మాత్రమే ఇచ్చి విశాఖపట్నంలో ఉంటున్న కిడారి కుమారుడికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే ఆయన వల్ల సానుభూతి ఏమీ రాకపోగా పార్టీకి కూడా భారీ నష్టం వచ్చి ఈసారికి డిపాజిట్ పోయింది. కిడారి ఫిరాయింపుపై అటు గిరిజనం ఇటు టీడీపీ నేతలు కూడా కోపంగా ఉండడంతో ఈ రకమైన ఫలితం వచ్చిందని అంటున్నారు. మొత్తానికి అరకు ఓటమితో మళ్లీ టీడీపీ ఇప్పట్లో తలెత్తుకోలేని స్థితికి వచ్చిందంటున్నారు.